తదుపరి కుంభరాశి. సోదర సోదరులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. ప్రేమ విషయంలో నిదానం అవసరం. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు సాగి పనులు విజయవంతంలో నడిపిస్తారు. సన్నిహితుల నుండి ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. ఆరోగ్య వాహనాల విషయంలో మెలకు అవసరం. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదా వేయటం మంచిది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కావలసిన వనరుల్ని సమకూర్చుకుంటారు. దైవం మీద భారం వేసి శక్తి సామర్థ్యాలను నమ్ముకుంటారు. ఓం నమో నారాయణ ఒత్తులను వెలిగించండి. శుభప్రదం.